ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం కష్టంగా ఉంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ఉంటాడో గ్యారంటీ కనిపించడం లేదు. అలాంటి రాజకీయ వాతావరణంలో అందరికన్నా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కి రాబోయే ఏడాది కాలం అత్యంత కీలకంగా మారింది. వైఎస్ జగన్ వ్యక్తిగతంగా మంచి పేరు సాధిస్తున్న పార్టీ వ్యవస్థాగతంగా ఉన్న లోపాలతో వైసీపీ భవిష్యత్ సందేహాలు కలిగిస్తుంది. దాంతో పార్టీ సంస్థాగతంగా సర్దుకోకుండా జగన్ సాధించగలిగేదేమీ ఉండదన్న వాస్తవం ఎంత త్వరగా తెలుసుకుంటే అంతగా మంచిది. అందులోనూ 2017 అనుభవాలతో ఎన్నికల సంవత్సరం 2018లో పాఠాలతో కూడా నిర్ణయాలు తీసుకోకపోతే నిండా మునిగిపోతారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భవించిన తొలి ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీని నడపడంలో పశ్చిమ బెంగాల్ నాయకురాలు మమతా బెనర్జీ తర్వాత వైఎస్ జగన్ ప్రతిపక్షంలో నిలబడ్డారు. కానీ రెండోసారి కూడా పార్టీ అధికారంలోకి రాకపోతే కష్టమే. అందుకే వచ్చే ఎన్నికలు దాదాపు చావరేవో తంతే. అదే సమయంలో ఎన్నికల ముందు కాలమంతా ఆయనకు అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు. పాదయాత్ర పేరుతో జగన్ కొంత ప్రభావం చూపుతున్నారు. రాయలసీమ జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చాలా బిగ్ హిట్ అయిందనే తెలుస్తుంది. త్వరలో అడుగు పెట్టబోతున్న నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా డోకా లేదు. అయితే ఆ తర్వాత గుంటూరు నుంచి అయినా మాత్రం యాత్ర అసలు ప్రభావం అర్థమవుతుంది. అయితే అధినేత మీద ఆధారపడి నడుస్తున్న జనసేనకు కోఆర్డినేటర్లే ఉన్నారు. 7 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన పార్టీకి కోఆర్డినేటర్లే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం కలిగించక మానడం లేదు. ఇప్పటికైనా జగన్ మేలుకోవాలి. బహిరంగ సభలకు వస్తున్న జనం ఓట్లేయరు. అదే అనుకుంటే నంద్యాలలో బాబు మీటింగుల కన్నా జగన్కి 10 రెట్లు వచ్చారు. అయినా పరాజయం తప్పలేదు. పరిస్థితులు వేరైనా ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అందుకే ప్రచార కార్యకలాపాల కన్నా ప్రజా సమస్యలపై కార్యాచరణ, పార్టీ నిర్మాణం అత్యవసరం. లేకుంటే ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పెద్ద ఉపయోగం లేదని విశ్లేషకులు తెలుపుతున్నారు.